సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వ్లాగ్. ఇంకా అపార్ట్మెంట్లో ఉంటే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు కదా, ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకుంటారు, అందరూ వస్తారు. సో ఆ ఫీల్ నేను ఇప్పటివరకు ఎంజాయ్ చేయలేదు, అసలు తెలియదు అన్నమాట. సో ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతూ ఉంది. ఇంకా సుదర్శన్, టెడ్డీ, హ్యాపీ, రూబీ అందరూ రెడీ అయిపోయారు. చూసారా, ఈ ఫ్లాగ్స్ కూడా పెట్టేసుకున్నారు. సో అక్కడికి వెళ్తున్నారు. అంటే వాట్సాప్ గ్రూప్స్ అలా ఉంటాయి కదా, సో దాంట్లో అప్డేట్ చేశారనమాట, 9:30 కల్లా ఫ్లాగ్ హాయిస్ట్ జరుగుతుంది, వచ్చేవాళ్ళు రావచ్చు అనేసి. ఇంకా ఈ కోవిడ్ టైం కాబట్టి చాలామంది ఆలోచిస్తారు వెళ్ళడానికి. ఇంకొకటి ఏమంటే, అసలు అపార్ట్మెంట్లో చాలామంది కూడా లేరు, వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో ఉన్నారు, ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్. సో అట్లా ఇంకా ఉండేవాళ్ళు వచ్చినారు అక్కడికి. ఇంకా చాలామంది కూడా వచ్చారు తర్వాత, నేను ఇంకా అప్పుడు అంత వీడియో షూట్ చేయలేదు. సో జస్ట్ ఇంకా వీళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇంక వీళ్ళని రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళని ఆ రోజు వెళ్ళేసి వచ్చేసేయండిరా, వచ్చిన వెంటనే మీకు బ్రేక్ఫాస్ట్ రెడీగా పెడతాను అని చెప్పాను. సో జస్ట్ అంతే, బ్రేక్ఫాస్ట్ చేయలేదు వాళ్ళు, పాపం రెడీ అయ్యారు, ఇంకా వెళ్తున్నారు. ఇంకా మా రూబీకి అయితే డాడా స్కూల్ తీసుకెళ్ళుంటారు, అశమ్మ చాక్లెట్స్ ఇస్తారు అశమ్మ అక్కడ, ఇంకా ఊర్లో కూడా స్కూల్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్తారు అంటా ఉంది. బాయ్. ఇంకోటి ఏమంటే, వీళ్ళు వెళ్ళేసరికి, ఐ మీన్ రెడీ అయ్యి వెళ్ళేసరికి ఫ్లాగ్ హాయిస్ట్ చేసేసారు, కానీ అక్కడ పిల్లలు చూసారా డాన్స్ చేస్తున్నారు. సో డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. నేను వెళ్ళాల్సింది, బట్ నేనేమంటే లేజీగా ఉన్నాను, రెడీ అవ్వలేదు, ఇంకా ఎందుకులేనేసి నేను వెళ్ళలేదు. ఇంకా అక్కడ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ అపార్ట్మెంట్ చుట్టూ తిరగాలంట, దాని తర్వాత స్వీట్స్ ఇస్తారంట. సో ఏదోదో ఉన్నాయి చూసారా, 4 మెంబర్స్ వెళ్తూ ఉన్నారు, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సుదర్శన్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసారా ఏం చేశాను, చికెన్ పరాఠా. సో అది కంప్లీట్ చేసుకున్నాము. నువ్వు నీ వీడియో చూస్తున్నావు కదా శేఖ, నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా శేఖ, నేను తీసేసాను. ఫ్లాగ్ తీసుకోండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లెట్స్ గో క్లోజ్ అప్. ఫోటో తీవా, తీసాను తీలేదు, తీసేసా ఫోటో. ఇట్లా తీల. వావ్, నీ దాంట్లో భలే వస్తున్నాయి బుజ్జు. నా స్టైల్స్ చూసారా, కొంచెం ఎక్కువైంది కదా. అదేంటో ఆ రోజు ఆ షర్ట్ ఎలానో వేసుకోవాలి, దాని కింద ప్యాంట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా సుదర్శన్ నా బర్త్డేకి అనేసి జీన్స్ ప్యాంట్ ఒకటి కొని ఇచ్చారు కదా, సో అది వేసుకున్నాను. ఇంకా పిల్లలతో ఇలా ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా ఇదేమంటే, ఫొటోస్ తర్వాత వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది, పెయింటింగ్స్ కొనుక్కొచ్చుకున్నారు నిన్న వెళ్ళి, దాంతో ఫ్లాగ్ అప్పుడు లాస్ట్ కాదులేండి 2 ఇయర్స్ బ్యాక్ ఏమంటే లాల్బాగ్కి వెళ్ళాము ఇండిపెండెన్స్ డే రోజు. ఏమంటే ఫ్లవర్ షో జరుగుతుంది కదా, ఎంత బాగుంటుందో లాల్బాగ్లో. సో అలా వెళ్ళాము. ఇంకా అప్పుడు అక్కడ ఫ్లాగ్ వేస్తూ ఉంటారు, పెయింట్ వేశారనమాట చీక్ పెయింట్, అలా వేయించుకున్నాం నేను టెడ్డీ. అది గుర్తుకొచ్చి మా టెడ్డీకి ఇంకా ఇప్పుడు వేస్తూ ఉంది. You can't do all these three? Yeah. Okay. Fake myself. కిట్ అంటావు, నువ్వు కిట్ అంటావు కదా, వాడిని మేడం అనాలంట. Rainbow. Oh, you want to apply rainbow color here? Yeah. No, I want flag, Indian flag, independence day. This I flag, this I rainbow. Okay. Appu, happy independence day, Jeppu, Baba ki. Ruby, Jeppu, na, Ruby, da. Happy independence day, Baba.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అనాలి మళ్ళీ మీరు. ఏందో అని నేర్పించాల్సి వస్తుందిరా వీళ్ళకి. ఇంకెందుకురా అది కొనుక్కున్నారు. భలే ఉన్నాయి. అంతేనన్నా అవి. Can I pause the video? Yes, of course. Orange vachesinda? Ledu chepandi. Let's take yellow. Oh, it's pretty good. Baba, she is an artist. She know how to do. Kodiga var side kalpukuram mottham kalapadre. She is an artist. ఫస్ట్ ఏ కలర్ వస్తుందన్నా ఇండియా ఫ్లాగ్ కి? తెలీదు ఎందుకురా అన్ని తెలుసు వాడికి. ఫస్ట్ నువ్వు వేసానన్నా ఇటు సైడ్ పెట్టా నువ్వు ఈ చీక్కి వేస్తావా? రూబీ అక్క అటు సైడ్ వేస్తుంది, అప్పుడు బాబా ఇటు సైడ్ తిరుగుతాడు. బాబా నోస్కి కూడా వేసేయండిరా, ఊరికి కళ్ళ పెట్టుకుంటా ఉంటాడు నోస్కి. ప్యాక్ చేసేయాలి నోస్. గ్రీన్ ఎందుకు రెడ్డి? ఫస్ట్ ఆరెంజ్ అయ్యి కలిపి మళ్ళీ పెట్టుకోవాలి. ఆరెంజ్ పాడైపోతుంది ఇప్పుడు నీది బ్రష్ వల్ల. అశోక్ చక్ర అవసరం లేదు. వైట్ సాఫ్రాన్ వైట్ కస్టమర్ చెప్తున్నాడు ఎలా వేయాలో. రూబీ వచ్చి ఆరెంజ్ కలర్ నాకు వేస్తుంది, గ్రీన్ వచ్చి హ్యాపీ వేస్తుంది, గ్రీన్ వైట్ వచ్చి రెడ్డి అయ్యాక గ్రీన్ నువ్వు వేయన మూడు మూడు ముగ్గురు మూడు వేయంట. అరే ఏస్తాను నువ్వు కూడా ఏపీ చేసుకో రెడ్డా. ఓ పని అయిపోతుంది బాబు. సో చూసారా మా చీక్స్ పైన ఫ్లాగ్ అంతా పెయింట్ భలే ఉంది కదా, లాల్ బాగ్ మెమరీస్ అన్నమాట అవన్నీ. ఇంతకీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రెడీ అయ్యారు ఆశ, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. ఆ రోజు ఏమంటే రూబోడికి కొన్ని డ్రెస్సెస్ కొనిద్దాము అనుకున్నాము. ఇంకా మళ్ళీ మళ్ళీ టైం దొరకదు, ఇంకా ఆ రోజు అయితే బాగుంటుంది, ఇంకా మళ్ళీ అదే పనికి వెళ్ళాలంటే లీవ్ చేసుకో లీవ్ పెట్టుకోవాలి. ఇంకా సాటర్డే సండే ఒకవేళ వస్తే తిరుపతికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. సో అట్లా అనుకొని ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా బోర్ కదా ఇంట్లో, అందుకే వెళ్ళినట్టు ఉంటుందనేసి ఇంకా మేము మాల్కి వెళ్తున్నాం, ఫోరం మాల్కి వెళ్తున్నాము. మళ్ళీ ఫోరం మాల్ కాశ అనుకుంటున్నారు కదా, ఈసారి ఏమంటే దగ్గరలో ఉన్న ఫోరం మాల్ మాకు అదే అండి, శాంతినికేతన్ ఫోరం మాల్ ఉంది కదా. ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, వీళ్ళు గేమ్స్ ఆడారు అంతే, అలసిపోయాము, తిన్నాము, వచ్చేసాము. అక్కడ చాలా షాపింగ్ ఉండింది చేయడానికి, చాలా 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 ఉన్నాయి. సో ఏది చూడలేదు, చాలా పెద్ద మాల్, ఏది చూడలేదు. ఇంకా అలా వచ్చేసాము కదా, ఈసారి వెళ్ళి అలా చూసినట్టు ఈసారి గేమ్స్కి వెళ్ళకుండా ఫస్ట్ అవన్నీ చూసుకుందాం ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాం. అంటే లాస్ట్ టైం మేము హోమ్ సెంటర్ ఒకటి చూసాం, దాంట్లో అక్కడికి వెళ్ళి కొన్ని కొన్ని చూడాలి అనుకున్నాం. ఇంటికి కావాల్సినవి హోమ్ డెకార్ ఉంటాయి కదా, మంచి మంచి అవైలబులే ఉంటాయి హోమ్ సెంటర్లో, కొంచెం మన అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. సో అలా బయలుదేరాం, ఇంకా రూబోడి కూడా డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అనేసి. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది, ఆగాము. ఇంకా ఈ pepperfry.com చూశాను, మీకు చూపించాలి అనేసి వీడియో తీస్తున్నాను. ఆ బంకర్ కాట్ ఉంది కదా ఇంట్లో, చాలామంది అడిగారు కదా ఎక్కడ 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 అని. సో అక్కడే
ఈ షాప్లోనే వెళ్ళి సుదర్శన్ దాన్ని చెక్ చేసి చూసి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చూసి తీసుకొచ్చారు. అది చాలామందికి చెప్పాను, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. దాని ప్రైస్ 32K అన్నమాట. మామూలుగా బంకర్ కాట్ అంటే ఓన్లీ పిల్లలే పడుకోవాలి, పెద్దవాళ్ళు పడుకోలేము, అది వెయిట్ తీసుకోలేదు అలా అనుకుంటాం కదా. ఇది మాత్రం చాలా బాగుంది, మేము కూడా పడుకోవచ్చు హ్యాపీగా. ఇంకా మా కుమార్ వాళ్ళు, మా అత్తయ్య వచ్చినా హ్యాపీగా ప్రాబ్లం లేకుండా పడుకునేసొచ్చు. పిల్లలకి అని అనిపిస్తుంది, వాళ్ళు హ్యాపీ అవుతారు, అలాగే పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా చూస్తున్నా కదా మాల్కి వచ్చేసాం. ఇంకా ఈసారి మాల్లో ఏమైంది తెలుసా, మా సుదర్శన్ షాపింగ్ దేవుడా ఎందుకు లేండి, చూద్దురు కానీ పదండి మీరే. సుదర్శన్తో హ్యాపీ రూబీ వెళ్తే టెడ్డీ మాత్రము మళ్ళీ వెనక్కి అదే పనికి తిరిగేసి నాతోనే రావాలంటుంది. నేనేమంటే వీడియో తీస్తూ ఉంటాను కదా, టెడ్డీ నువ్వు కూడా వాళ్ళతోనే ఉండరా పోరా వీడియో తీస్తుంటాను అని చెప్తాను. కానీ టెడ్డీకి ఎందుకో నాతోనే రావాలనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే, నేను కుర్తీ సెట్ వేసుకున్నాను కదా, అదేమంటే నిన్న మీషో వీడియో పెట్టాను, సో మీషోలో తీసుకున్నదనమాట. మీకు దాంట్లో కోడ్ కూడా ఇచ్చున్నాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయండి. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది, మా సుదర్శన్కి నచ్చింది, అంటే నాకు కూడా నచ్చింది. ఇంకోటి చెప్పాలా మీకు, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మాల్లో. అన్ని మాల్స్లో ఉంటాయి, బట్ నేను ఇక్కడ గురించి చెప్తున్నా. మామూలుగా మనం మామూలుగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, చేసేస్తాము, అవి వచ్చేస్తాయి, అవి ఎలా ఉంది ఏంది, కొందరికి బాగా బయట ఇలా షాపింగ్ చేసేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది క్వాలిటీ బాగుందా, క్లాత్ ఇదేనా అట్లా అనేసి. లేదు, జస్ట్ ఆన్లైన్లోనే షాపింగ్ చేసే వాళ్ళకి క్వాలిటీ అంతగా తెలియదు, ఇదేనేమోలేండి, దీని కాస్ట్ ఇంతే ఉంటుంది అలా అనేసి చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చాము చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి వెస్ట్ సైడ్కి వెళ్తాము, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో, సో అక్కడ టచ్ చేసి ఇలా చూసి తీసుకుంటాం కదా, అప్పుడు ఆ ఫీలే వేరు, బ్రాండెడ్ అంటే ఇది అనిపిస్తుంది. డాడీకి చూద్దాం, చూడనా ఎంత హ్యాండ్ పట్టు, ఎక్కడ బాబా ఎక్కడ, ఎంత చూడు ప్రైస్ చూడు ఫస్ట్ బాబా, అని అడగ నీచా, అమెజాన్లో ఆర్డర్ చేద్దాం లేరా టెడ్డా, అమెజాన్లో ఆర్డర్ చేసుకుందా, తీసి బాబా, ఇలాంటివి తీసి బాగున్నాయి చూడండి, క్యాజువల్గా ఉన్నాయిలే బాబా, మంచివి తీసి ఇక్కడ వెళ్ళినప్పుడు వేసుకునేటివి. టెడ్డా అక్కడ ఎక్కడికి ఏం కావాలి, సాక్సా. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా, ఫోరంకి వెళ్ళామే కోరమంగళ ఫోరం వాళ్ళకి, అక్కడ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా, అదే ఇది, చాలా బాగుంది కదా. ఇంకా ఇలా ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత అరెలా ఉంటుంది కదా, దానికి వెళ్ళాము. మళ్ళీ మ్యాక్స్కి వెళ్ళాము, అరెలాలో చూసాను మోహనాకి సిరీషాకి ఏమైనా తీసుకెళ్దాము అనేసి. భలే కాస్ట్లీగా ఉన్నాయి అసలు, అబ్బా వద్దులే అనిపించింది. మళ్ళీ మ్యాక్స్కి వెళ్ళాను, అక్కడ నాకు నచ్చలేదు, కానీ నైటీస్ కొన్ని నచ్చాయి, అవి తీసుకున్నాను. టెడ్డీ రూబీ హ్యాపీ వాళ్ళు చూపించేటివి ఎంత కాస్ట్లీ ఉంటాయో చెప్పలేను. వాళ్ళు ఏవి అడిగినా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను లేదా మీరు వచ్చేయండిరా అని చెప్పడమే సరిపోయింది నాకు. ఏమంటే కోరమంగళ ఫోరం మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రాండ్ అది ల్యాండ్ మార్క్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా, దాన్ని చూసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆఫర్లే లేవేంటబ్బా అనిపించింది మాకు. ఇంకా ఇక్కడ చూసారా లైఫ్ స్టైల్, అమ్మా మా సుదర్శన్ ఎంటర్ అవుతూ ఉన్నాడు లోపలికి షాపింగ్. పట్టుకోవాలా, వద్దురా స్టైల్గా ఉంటుంది, పట్టుకో చెప్తా సరిపోయింది.
నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను, వెయిట్. ఆపు, నువ్వే. అది ఎవరికి? పప్పాకా? నాకు వద్దమ్మా, బాబాని టచ్ చేసుకో, బాబాని పెట్టుకో, బాబాని పెట్టి చూడు. ఇంకా టెడ్డీ రూబీ యాపీ చూసారా ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో. మా సుదర్శన్కి సెలెక్ట్ చేస్తున్నారు, డ్రెస్సెస్ కాదు, ఏకంగా షార్ట్ సెలెక్షన్. షార్ట్ ఏ తీసుకోవాలి, ఏ తీసుకుంటే బాబా బాగుంటాడు, అవన్నీ చూస్తున్నారు, చూపిస్తున్నారు. మా యాపీ అయితే పెట్టి మరీ చూస్తూ ఉంది షార్ట్ ఏది బాగుంటుందా అనేసి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మెయిన్గా బట్టల విషయాలు అన్నిట్లో మా సుదర్శన్కి అవసరమైన వాటి విషయాల్లో ఎవరిది వినడు, మా సుదర్శన్దే నచ్చితేనే తీసుకుంటాడనమాట. సీతయ్య అంటారు కదా ఆ టైం. పాపం యాపీ తెచ్చి అదే పనిగా ఇస్తూ ఉంది. ఏదో యాపీ కోసమే తీసుకొని పెట్టుకోవచ్చు కదా, అస్సలు వద్దంట అది. అది వద్దమ్మా, అది వద్దమ్మా అని చెప్పుకోవడం సరిపోయింది. బాబా బాబా కుమారి గారు తీసుకో బాబా. అవునా? ఒరే చెప్పకపోయినా మెయిన్గా తీసుకెళ్ళాలిరా కుమార్ బాబాయ్కి మనం. బాబా బాబా సుదర్శన్ ఆ తీసుకుంటావా? బాగుంది బాబా. ఏ గర్ల్స్ కాదురా ఇది, బాయ్స్ది. ఎంత బాగుందో. బాబా బాబా జస్ట్ అలా పెట్టుకొని చూడు. ఎంత బాయ్స్దే బాబా, అది డట్టిగా ఉంది అది. సరే ఇచ్చేసారా, పెట్టేస్తా పోరా. రా బాబాకి అలాంటివి ఇష్టం ఉండవు, ఓల్డ్ ఫ్యాషన్లు ఉంటాయి చూడు, వేసుకుంటాడు. ఇంకా మా సుదర్శన్ పాపం ఏదో షాపింగ్ చేసుకుందామంటే వీళ్ళు ఓని డిస్టర్బ్ చేసేస్తున్నారు, అందుకే వీళ్ళని తీసుకెళ్ళిపోవాలి బయటికి. ఇంకా మాకు కూడా కొంచెం బోర్గా ఉందన్నమాట ఈ షాపింగ్, సో బయటికి వెళ్ళిపోదాం అనేసి మేము వెళ్ళిపోతున్నాము. బొబ్బా పెట్టేసి వెళ్తున్నాను, ఎందుకంటే మీరు బొబ్బాని షాపింగ్ చేయనివ్వట్లు. అక్కడ వెళ్ళి కూర్చొని ఉంది, అక్కడ ఉంది కదా సోఫా లాగా ఇచ్చు. ఇక్కడ పిల్లలు ఎంత గుడ్ గర్ల్స్, ఆ సోఫాలో కూర్చొని పోండి. హెడ్డా ఆ సోఫాలో కూర్చోపో. హెడ్డా మన ఇద్దరు ఇక్కడ కూర్చుంది, ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు అక్కడ కూర్చో కూర్చో, మీరు కూర్చో కూర్చో. మా సుదర్శన్ హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైమే కూర్చున్నాము, ఏదేదో మాట్లాడుకున్నాం. నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను, పాపం పిల్లలకి కొంతసేపు ఉన్నారు, తర్వాత చాలా బోర్ కొట్టింది. గమ్మును కూర్చోవడం కూడా బోరే కదా పాపం వాళ్ళకి. అదేంటో కదా పిల్లలు కూడా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేంటో అబ్బాయిల షాపింగ్ అంటేనే ఎంతో బోరింగో చెప్పలేను, చాలా బోరింగ్ అసలు. అది మా సుదర్శన్ షాపింగ్ చేయక చేయక చేస్తాడు, ఒక గంట చేస్తాడు, బోర్ కొట్టేసేలాగా చేస్తాడు. చాలా బోర్ నాన్న. బాబా గ్రేట్ నాన్న. యాప్ వచ్చి లేచి కూర్చో ప్రాపర్లీ. రూబీ రూబీ ఏమి టైర్డ్ అయిపోయా బాబా షాపింగ్కి, కొంతసేపట్కే కాదనన్నా, నేను చెప్తే నమ్మరా ఎవరు, ఆ బాబానే నమ్మాడు. ఏమ్మా బాబా షాపింగ్ కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబాకి, అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది బాబాకి. ఇక్కడ చూ లైట్స్ ఉన్నాయి, మనకు కాదమ్మా అది మీకు. అక్కడ చూ కేక్స్ ఉన్నాయి, కప్ కేక్స్.
పాపారాణి వెళ్ళొద్దు, అబ్బా వచ్చేస్తాడు. అంతేనా, నా బ్రాంచ్ హెడ్కి వెళ్ళామంటే ఇంకా రాడు బయటికే, తెలుసా నీకు? వస్తా, ఫోన్ చేశాడు వచ్చేస్తా చెప్పాడు, ఎక్కడ స్ట్రక్ అయిపోయాడు మళ్ళీ. సో చూస్తున్నారా, ఇలా ఉంటుందండి మా సుదర్శన్ షాపింగ్. నేనే అనుకున్నాను పిల్లలకి కూడా బోర్ అనేసి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను ఒకదాన్ని ఇలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటానేమో మా సుదర్శన్ షాపింగ్కి అనుకుంటా ఉండేదాన్ని. పాపం సుదర్శన్ అలా కనిపించలేదు, ఇంకా ఎంట్రెన్స్ వచ్చేసేలాగా ఉన్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళారు వీళ్ళ ముగ్గురు. మా రూపి చూసారా, వెళ్ళడం సుదర్శన్ రావడం లేదంట, ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాడంట. ఇక్కడ అంతా చూడు, ఇక్కడ వెనకకి రావాలి షాపింగ్కి వస్తే మేము రమ్మనేస్తావు. ఇంకా ఇక్కడ చూసారా, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయంటే చెప్పలేను, చాలా బాగున్నాయి. అంతే కాస్ట్లీగా ఉన్నాయి, ఒక్కొక్కటి 600, 700, 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా రీసెంట్గా రెడ్డికి నేను మింత్రాలో షాపింగ్ చేశాను కదా, సో ఆ ప్యాంట్స్కి అంటే నడుము కొంచెం లూజ్ అనమాట, అందుకే బెల్ట్ ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా ఒక బెల్ట్ ఒకటి తీసుకుంది. మా సుదర్శన్ కూడా ఒక బెల్ట్ తీసుకున్నాడు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూశాను, భలే ఉన్నాయి, కానీ మా సుదర్శన్కి నచ్చలేదు. ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని బ్యూటీ బ్రాండ్స్ అనమాట. మళ్ళీ షాపింగ్ చేద్దాంలే అనేసి ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే పంజాబీ గ్రిల్ ఈ హోటల్కి వచ్చాము. సరే బాబా, మా సుదర్శన్ ఏమంటే ఇక్కడ భలే ఉంటుంది బుజ్జు, ఇక్కడ తిందాము అన్నాడు. సరే కొత్తగా ట్రై చేద్దాంలే బాబా, బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పాను. ఇంకోటి ఏమంటే, ఎప్పుడు తినేదే తినాలంటే నాకు ఇష్టం ఉన్నది. ఇలా ఎప్పుడైనా ఏదైనా కొత్తగా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే కొత్తది ఏదైనా వెరైటీగా ఉండేది టేస్ట్ చేయాలి అనిపిస్తుంది, ట్రై చేయాలి అనిపిస్తుంది. కానీ మా సుదర్శన్ వాళ్ళకి ఏమంటే టెడ్డిక్ మెయిన్ బిర్యానీయే కావాలంటుంది. మన ఇద్దరం అమ్మ పదా లోపలికి వెళ్దాం. వావ్, మన లైటింగ్ లో ఉన్నాం బాబా. తా ఇంకా మెనూ వచ్చింది. సో మెనూలో ఏదో కొత్త వెరైటీస్ ఉన్నాయి, మనకు అసలు దాంట్లో ఏది తెలియదు. ఇంకోటి పక్కన పెట్టామంటే వాటర్ బాటిల్ ఎంతో 400 అయితే ఎంతో కాస్ట్ చెప్పాడు మా సుదర్శన్. సో అంత ప్రైజ్ ఉందన్నమాట. ఇంకా సుదర్శన్ ఏమంటే చికెన్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఉందా అనేసి అడిగాడు, అది లేదన్నాడు ఆయన. ఇంకా సరే అనేసి లేచి వచ్చేసాము. ఇంకా మా సుదర్శన్ ఏమంటే షాపింగ్ చేశారు కదా వీళ్ళు, చాలా స్టఫ్ ఉంది, సో అదేమంటే కార్లో పెట్టేసి వచ్చేస్తాను, మీరు షాపింగ్ చేస్తూ ఉండండి అనేసి అనేసరికి నేను ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా, కాస్మెటిక్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఇవి మన పర్పుల్లో నైకాలో కనిపిస్తూనే ఉంటాయి, ఇన్నిస్ ఫ్రీ అనేసి, నైకా కూడా ఉంది చూసారా ఇక్కడ, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ట్రై చేద్దాము, వెళ్దాము. ఇక్కడ ఎలా ఉంటాయో అంటే నిజంగా ఆన్లైన్లో ఎలా ఉంటాయో నిజంగా ఎలా ఉంటాయి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ట్రై చేద్దాం అనేసి చూశాను, బట్ చాలా కాస్ట్లీ, అన్నీ బ్రాండెడ్, అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఏది చూసినా దగ్గర ఉంది కదా ఇది అనిపిస్తుంది. మెయిన్గా లిప్స్టిక్స్ విషయంలోకి వచ్చామంటే సంగటి అమ్మితే ఇక్కడ సంగటి ఇడ్లీ ఇడ్లీ ఉన్నాయి అనుకో, అవి కూడా తెస్తాడు రా బాబా. హాట్ హాట్ కొంటే బాబా కోసం తెచ్చుకున్నాడు రా. ఏం బాబా? దోసలు బాబా, కింద కూర్చోకురా, పైన కూర్చో. యాపు దోసలు బాబా, ఇడ్లీలు బాబాయ్. అయ్యి మళ్ళీ ఉంది కదా కుమ్మాబాయ్, ఒక్కడే రా మనలాగా ఏదైనా తినాలని ఉంటాడు డిఫరెంట్గా, వాడే టైటిల్.
ఏం దోశ? ఇది ఏం దోశ? చీజ్ అసలు. అమ్మా బటరు చీజ్ అంట దేవుడా. రసమా సాంబారా? వాళ్ళు సాంబార్ వేసిన బాబా రసం పెట్టుకొచ్చుకుంటారు. స్పూన్ స్పూన్ తింటాడేమో దోశ. మనకైనా ఏమైనా డిఫరెంట్గా చేస్తాడో. కూర్చో ఇగో అక్కడ. డేయ్ బాబా నీ పేరు దోసల్ బాబా అంట. బాబా బాబా నీ పేరు దోసల్ బాబా, సునీల్ పేరు ఇడ్లీల్ బాబాయ్. మా ఇద్దరికి బర్గర్ రూబీ, ఆపోర్కి ఫ్రెంచ్ ఫ్రైస్. నీకేంద్రా ఏదో వచ్చాయి. అమ్మా ఆ రైస్ నీకు ఇష్టం లేదు కదా? ఓ ఇష్టం, నేను నేను పెడతాను, ఉండండి కూర్చోండి కూర్చోండి. పొంగల్ బాబా. ఏ పూరి పూరి రూబీ, పూరి రూబీ ఎవరికి ఏమేమి కావాలో చెప్పండి రా. ఇప్పుడు మాకు ఇదే బాబా. దోశ నాకెందుకు? నాకే పూరి. పూరి వద్దు, దోశ వద్దు, నువ్వే తిను బాబా. బెట నాకు కొంచెం టేస్ట్ చేయనా. ఎందుకంటే తాగుతున్నావు జ్యూస్? తాగద్దు. పూరి లేదు, పూరి తినిపించు. పూరి ఏమీ నాకు ఆపెట్టవా? దొంగ దాంగ్ దొంగలా తాయేస్తున్నట్టు చూడు. బర్గర్ ఒకటి ఉంటే చాలు కదా, కడుపు నిండిపోతుంది. నాకు చాలా ఇష్టం చికెన్ బర్గర్. ఇంకా అది తినేసాను. దాని తర్వాత ఈ ఇది మిల్క్ షేక్స్ ఏదో తెచ్చాడు, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, ఇంకొకటి మ్యాంగో మిల్క్ షేక్ అంట. చూసారా, పూరి అనేసి సుదర్శన్ ఎక్కిరిచ్చాడు, దోశ అని ఎక్కిరిచ్చాడు, లాస్ట్కి ఎవరు తిన్నారు తెలుసా? అది టెడ్డీ రూబీ షేర్ చేసుకొని వాడి తిన్నారు. ఇంకా యాక్చువల్గా ఆ మిల్క్ షేక్స్ ఏమంటే నాకు అనేసి సుదర్శన్కి అనేసి తెచ్చాడు, కానీ వీళ్ళిద్దరికి బలి నచ్చేసింది టెడ్డీకి రూబీకి, అందుకని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ తెచ్చాడు హ్యాపీ కంట. దీంట్లో అసలు ఏమంటారు, ఐస్ క్రీమ్ ఉంటుంది అనేసి అసలు తెలియదు నాకు. ఏదేదో నేమ్ చెప్పాడు, సరే తీసుకురా బాబా తింటాము, నేను హ్యాపీ ఇద్దరం షేర్ చేసుకుంటామంటే ఇది తెచ్చాను. ఫుల్ ఐస్ క్రీమే దాంట్లో, నాకు ఎందుకో తెలియదు. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది, కానీ ఐస్ క్రీమ్ చూడగానే అలా టెంప్ట్ అయిపోయే పర్సన్ కాదు నేను. సో నాకు అంత తినాలనిపించలేదు, నేను తినలేదు హ్యాపీ మాత్రం. ఆ రోజు నాకు టెన్షన్, బెంగళూరులో ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అసలు ఇవ్వను, పిల్లలకి ఇవ్వను, నేను కూడా మోస్ట్లీ తాగను, మాకు హెల్త్ బాగుండదు అలాంటివన్నీ తింటే తాగితే. కానీ ఆ రోజు మాత్రం ఎందుకో తెలీదు తాగేసాము, తినేసాము, అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాం ముందుగానే, మెడిసిన్స్ రాకుండా ఉండాలనేసి. ఇంకా ఇది నాకు అది వద్దని చెప్పానేసి ఐస్ క్రీమ్ ఫలూదా ఇది తీసుకొచ్చి ఇచ్చాడు మా సుదర్శన్. ఎమ్మీగా ఉండింది అసలు. ఇంకా హోమ్ సెంటర్కి వెళ్ళాలి, డెకార్ ఐటమ్స్ ఉంటాయని చెప్పాను, అక్కడికి వెళ్ళకుండానే వెళ్ళిపోయావు ఆశ అనేసి అనుకుంటారు కదా. అక్కడికి వెళ్ళాం, తినేసిన తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది, తర్వాత వెళ్ళాము. కానీ ఏమీ కొనలేదు, భలే ఉన్నాయి అన్నీ. అసలు అవసరము తప్పకుండా కొనాలి అని ఉంటే కొనుక్కుని ఉంటాము, కానీ అబ్బా ఇది అవసరం లేదులే, ఇంత కాస్ట్ ఎందుకు అలా అనిపించాయి ఎందుకో తెలియదు. కానీ చాలా బాగున్నాయి అక్కడ అన్నీ. ఇంకా లాస్ట్ అనమాట, దీని చూసేసి వెళ్ళిపోదాం అనేలాగున్నాం. దీనికోసమే వచ్చుంటే ఏదైనా షాప్ చేసుంటామేమో, బట్ షాపింగ్ ఏం చేయలేదు. ఇంకా జస్ట్ అలా చూసేసాము, ఒక ఐడియా వచ్చింది, ఇంకా అంతే, అక్కడ నుండి వెళ్ళిపోయాము.
ఇంకా ఈ వ్లాగ్ కొంచెం లెంగ్తీ అయిపోయింది కదా, బోర్ కొట్టలేదేమో అనుకుంటున్నాను. ఒకవేళ కొట్టుంటే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.